ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అధికారానికి ఒక పార్టీకి సర్వేలన్నీ కూడా అధికార పార్టీకి కొంచెం అనుకూలంగా ఇస్తే, అలాగే ప్రతిపక్ష పార్టీలకైతే కొన్ని సర్వేలు కూడా అనుకూలంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ వీటిని అయితే నమ్మే పరిస్థితుల్లో లేరంటూ కొంతమంది అయితే చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం దీనిపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మంత్రి వేణుగోపాల్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, చెప్పండి, ఏంటి ఈ యొక్క ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే అన్నీ కూడా గందరగోళంగా ఉన్నాయి. ఎలా చూడాలంటారు, కంటే కొన్ని అనుకూలంగానే టీడీపీకి అనుకూలంగానే ఎలా చూడాలంటారు? నిన్న జరిగినటువంటి ఎగ్జిట్ పోల్ ప్రకటనలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి వాట వాస్తవం. ఎంచేతనంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయోగం, ఎక్కడైతే యాంటీ ఇన్కంబెన్స్ అని మీరు మాట్లాడుతున్నారో దాన్ని తొలగించడానికి అభ్యర్థుల్ని మార్చిన విధానం కానీ, ప్రజల్ని ఆయన నమ్మిన విధానం ఏమిటి, రాజకీయాల్లో ఇచ్చిన మాటని నిలుపుకునేటువంటి నాయకులు అరుదుగా దొరుకుతున్నటువంటి ఈ తరుణంలో ఇచ్చిన మాట కోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని ప్రజలకి చెప్పింది చెప్పినట్టుగా చేసేటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రజాహృదయాల్లో ఒక స్థానం ఉంది. ఆ రోజు పోలింగ్ జరిగిన విధానం కానీ, పోలింగ్కి మహిళా ఓటర్లు వచ్చినటువంటి విధానం కానీ, అన్నిటికంటే ప్రజలు మనసు తెలిసి పరిపాలించిన అంటే వాలంటీర్ సిస్టమ్ తీసుకురావడం కానీ లేకపోతే సెక్రటేరియట్ సిస్టమ్ తీసుకురావడం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత పరిపాలనా సౌలభ్యంలో ప్రజలు పొందినటువంటి అనుభూతిని వ్యక్తం చేసిన విధానం కానీ చూసిన తర్వాత ఏదైతే సౌండ్ కమ్యూనిటీస్ కొనుక్కుంటూ ఉంటాయి. ఎందుకంటే రాజకీయంగా రోడ్డు మీద తిరిగి రాజకీయంగా కొన్ని అవగాహన కొంత పలుకుబడి లేకపోతే తిరిగినటువంటి వారు ఎక్కువ సౌండ్ చేస్తూ ఉంటారు, కానీ వాటర్ సైలెంట్గా ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ వాటర్ చాలా విజ్ఞత్తం ఉన్నాడు, తెలుగుగా ఉన్నాడు అనేటువంటిది అందరూ చెప్తున్నటువంటి విషయం. ఇందులో మహిళా ఓటు ప్రత్యేకంగా క్లాస్ వారైన తర్వాత ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ ఈ వర్గాలన్నీ కూడా ఓటు వేసిన తర్వాత ఓటు వేశామని వ్యక్తీకరించరు, సైలెంట్గానే ఉంటారు. ఈ సైలెంట్ ఓట్ అనేది రేపు ఇంకా ఒకరోజు ఆగితే ఎల్లుండ సాయంత్రానికి అన్నీ బయటకు వస్తాయి. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ చేసింది, వాళ్ళు ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు, ఆ శాంపిల్స్లో ఉన్నటువంటి శాంక్టిటీ ఎంత, ఇవన్నీ కూడా కొంతమంది వ్యక్తం చేశారు తప్ప, ఇప్పుడు ఆరమస్తాను ఇటువంటి వారు చేశారు తప్ప, ఈ నేషనల్ ఛానల్స్లో చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వెరీ లిటిల్ శాంపిల్స్. సపోజ్ ఒక గ్రామం ఉంది, పల్లెటూరులో ఎలా ఉంటుందంటే ఆ గ్రామం అంతా వన్ సైడ్ వేయచ్చు, ఇంకో గ్రామంలో అపోజిట్గా వేయచ్చు. ఇలా లెక్క వేసినప్పుడు ఆ తీసుకున్నటువంటి గ్రామాన్ని వాళ్ళ పరిగణలో తీసుకుంటారు తప్ప నెక్స్ట్ విలేజ్లో ఏం జరిగింది అనేది వారు తీసుకోరు అని కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ చూసినా కూడా ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి భారీ మెజారిటీతో గెలుస్తుందని నాయకుడు లేకపోతే ముందు నుంచి జరుగుతున్నటువంటి విధానాలు చూసిన తర్వాత అర్థమైనటువంటి విషయం, ఇక్కడ ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి కోణం పరిపాలన ప్రజల దగ్గరికి చేరిన విధానం, అంటే పరిపాలనలో ప్రజలు పొందినటువంటి మంచి లబ్ధి లేకపోతే బెనిఫిట్, ఇవన్నీ కూడా ప్రజాభిప్రాయం మరలా ఈ పాలకుడి పట్లే ఉంటుందని అనడానికి ఒక స్పష్టమైనటువంటి సంకేతం రాబోతూ ఉంది. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అనేవి గ్యాంబుల్, ఏంటంటే బెట్టింగ్ వాళ్ళు చేసినా లేకపోతే ఇంకొకరు చేసినా ఇవి మన ఎగ్జిట్ పోల్ తీసుకునేటప్పుడు వారు చేసిన సర్వేలకి వారు అవలంబించిన విధానాలు ఇవన్నీ చాలా మిశ్రితంగా ఉన్నాయి. కనుక వన్ సైడ్ తెలుగుదేశం పార్టీ అయితే ఇంకా అది గోబెల్స్ టోటల్గా అన్ని సర్వేలు వాళ్ళకే వచ్చినట్టుగా చెప్తూ ఉంటారు. ఫస్ట్ నుంచి కూడా గెలిచిపోయిందన్న ఫీలింగ్ ఇవ్వడానికి ఆ రోజు ఎన్నికలు జరిగిన మొదటి 2-3 అవర్స్లోనే మొత్తం గెలిచిపోయామనేటువంటి ఒక ప్రచారం చేశారు. అంటే ఇట్లాగ అబద్ధం చూడండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎట్లాగా వాళ్ళు ప్రచారం చేశారు మనం చూసాం. మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అదే యాక్ట్ గొప్పదని వాళ్ళే చెప్పారు. అటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరుని మనం గమనించినట్లయితే ఖచ్చితంగా రేపు రిజల్ట్ సైలెంట్ ఓటు ఈ సౌండ్ చేసినటువంటి నాయకులకి ఒక గుణపాఠం కాబోతుంది అనేటువంటిది నాకు నమ్మకం.
అంటే 2014లో చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా చాలా అంటే కన్ఫ్యూజన్గా ఉన్న పరిస్థితి. కానీ 2019లో అనుకూలంగా ఎగ్జిట్ పోల్కి వచ్చినటువంటి విధానం చూస్తే ఈక్వల్గా వచ్చిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఫలితాలు చూస్తుంటే దాదాపుగా 40 సర్వేలు జరిగాయి, 40 సంబంధించినటువంటి వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు, కానీ 5 మాత్రమే వైసీపీకి అనుకూలంగా ఇచ్చారు. అందులో ఆరాం ఆస్థానం ఇచ్చినటువంటి దాంట్లో మంత్రులందరూ ఓడిపోతారన్నారు, అందులో మీరు కూడా ఓడిపోతారని చెప్పడం జరిగింది. ఎలా చూడాలంటే మరి ఆయన ఏ కోణంలో చేశారనే తెలియదు కదా. ఇప్పుడు ఓడిపోతారు లేకపోతే గెలుస్తారు లేదా టైట్ ఫైట్ ఇవన్నీ కూడా నేనైతే ఇక్కడ రాజమండ్రి రూరల్లో ఖచ్చితంగా గెలుస్తాననేటువంటి నమ్మకం నాకు ఓటర్లని కలిసిన తరుణంలో కానీ ఆ రోజు ఓటింగ్ జరిగినప్పుడు నేను బూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు విధానం కానీ మీ ఎలక్షనీరింగ్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పడినటువంటి ఏదైతే తపన ఉందో ఆ విధానం కానీ చూసినట్లయితే ఖచ్చితంగా గెలవబోయేటువంటి సీటు రాజమండ్రి రూరల్. రేపు ఒకరోజు ఆగితే తెలుస్తుంది కదా, దాని గురించి మనం అంత వరి అయిపోవాల్సినంత అవసరం లేదు. ఇవన్నీ ప్రెజంప్షన్స్, ఎజంప్షన్స్, తర్వాత ముందు మనకి వాస్తవం తెలుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 100 సర్వేలు చేయించిన 100 నాకు వస్తాయని చెప్పుకోవడం అతను నైజం, అది అతను నైజం అది. ఇవన్నీ ఏమన్నది పెయిడ్ ఇదే కదా, వాళ్ళు చేసేటువంటి సర్వేలు అన్నీ కూడా అట్లా కనబడుతున్నాయి. కనుక వాస్తవానికి ప్రజలకు ఒక నిజం చెప్పి అమలు చేసిన నాయకుడిని వదులుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండరు. చెప్పండిగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, అందరూ కూడా నాయకులు కూడా అదే విధంగా ఉన్నారు. అంటే దీనికి గల ధీమా గల ప్రధాన కారణం ఏంటి అండి? ఖచ్చితంగా అందుకే ప్రజలకి చెప్పింది చేశాము, నిజం మాత్రమే మాట్లాడి పరిపాలించాము. అబద్ధం చెప్పిన చంద్రబాబు నాయుడికి గతంలో ఓటు వేయలేదు, ఈసారి కూడా వేయరు. మళ్ళీ అబద్ధాలు చెప్తున్నాడు, సూపర్ సిక్స్ అన్నా లేకపోతే ఇంకోటి అన్నా ఇంకోటి, వాటిలో అతనే అతను హిమ్సెల్ఫ్ ఈ అతను కమిట్ అయింది ఏంటంటే సూపర్ సిక్స్ని పక్కన పెట్టేసి ల్యాండ్ టైటిల్ ఇంకొచ్చాడంటే సూపర్ సిక్స్ని జనం నమ్మలేదని కదా. అంటే ప్రజలు అన్నిటికంటే ప్రజలు కాదు, ఇంతకాలానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతకాలానికి పేదవాడి గురించి ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వాలు గతంలో రాలేదు. ఏదో అరకొర సహాయం చేశారు తప్ప పేదరికం తనకి ఇబ్బంది కలిగిస్తున్న తరుణంలో దాని నుంచి బయటపడడానికి తాను చేసే ప్రయత్నానికి ఆసరా దొరకలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అందించాడు. ఈ రెండు మా నమ్మకం. పక్కన మోడీ భారత్లో కూడా చూసుకుంటే నరేంద్ర మోడీ కూడా మరోసారి వచ్చే అవకాశం ఉందన్నారు. అంటే కూటమికి ఎక్కువగా ప్రాధాన్యత ఉండదని చెప్పి అంటారు. అంటే ఇక్కడ కూటమి కలడం వల్ల ఇటువంటి పరిణామాలు వచ్చాయంటారు? కూటమి కలవడం అంటే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పరిపాలిస్తుందో అందరికీ తెలుసు. కనుక ఇప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని జనం కోరుకుంటున్నారు, అందులో నో డౌట్, డిస్ప్యూట్ లేదు. సో దాంట్లో చంద్రబాబు నాయుడు మరి నరేంద్ర మోడీ గారిని ఎన్ని రకాలుగా కామెంట్ చేశాడో మనం చూసాం. అవి మర్చిపోయారా ప్రజలు? అంటే ప్రజలు ఇలా ఉంటారా అనేటువంటిది ఒక తర్వాత ఆలోచించాల్సినటువంటి అవసరం. అంటే నరేంద్ర మోడీని కోరుకున్నారు, అలా అదే ఏపీలో కూడా ఇదే ధోరణిలో ఏమైనా కోరుకునే అవకాశం ఉందంటారా? ఇలా ఎన్డీఏ కూటమి వరకు అది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా పరిపాలించాడు. ఆంధ్రప్రదేశ్లో జగన్ గారిని కోరుకుంటారు, లేకపోతే దేశంలో నరేంద్ర మోడీ గారిని కోరుకోవచ్చు, అది వేరే విషయం. బట్ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారిని మించి పరిపాలించేటువంటి సామర్థ్యం చంద్రబాబుకి లేదు అనేది నేను స్పష్టంగా చెప్పగలను. ఎగ్జిట్ పోల్ మించి మీ యొక్క ఫలితం ఉండబోతుందంటారు మొత్తం అంతా కూడా దీనికి? ఖచ్చితంగా నేనైతే 100% విన్ అవుతాను, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే 2 సార్లు బుచ్చి చౌదరి గారు ఇక్కడ గెలవడం, గెలిచిన తర్వాత ఆయన ప్రజలకు కనపడకపోవడం, అంటే కనపడినోడే నాయకుడిగా కావాలని ప్రజలు అనుకుంటారా అని అంటే అది $1 మిలియన్ క్వశ్చన్. అది ఆయన కనపడలేదు, ఆయన కరోనా లాంటి టైంలో కనపడలేదనో లేకపోతే ఇక్కడ ఏమి డెవలప్ చేయలేదనో లేకపోతే ఏది పట్టించుకోలేదు, ఎక్కడ చూసినా చెత్తే కదా ఉంటాయి ఇక్కడంతా. ఇవన్నీ చూసిన తర్వాత మరి నాకైతే నమ్మకం ఉంది ఖచ్చితంగా ప్రజలు పనిచేసే వ్యక్తిని ఎన్నుకుంటారనేటువంటిది. నేను వచ్చిన 4 రోజుల్లోనే నా పని తీరేంటో చూపించాను, చేసేసానని నేను అన్నగాని తీరు చూపించాను. ఆయన చేయలేంది, ఆయన చేత కూడా చీపురు పట్టించి ఈ పారిశుద్ధ్యం మీద మాట్లాడించాను. అది కూడా దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది సక్సెస్ ఆఫ్ మై విన్నింగ్ అనేటువంటిది నా ఉద్దేశం. వైసీపీ సంఖ్య ఎలా ఉండబోతుందంటారు మీ యొక్క రిజల్ట్? ఖచ్చితంగా సర్వే అంటే మేమైతే 150 స్థానాల్లో గతంలో గెలిచాము, ఈసారి ఖచ్చితంగా ఆ స్థానాల్లో దక్కించుకోవడానికి ఇంతకు మించి దక్కించుకోవాలనేటువంటి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఫలితాలు వస్తాయని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
చూసిన ఇది పరిస్థితి, ఇప్పుడు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అయితే అన్నీ కూడా కొన్ని నమ్మే పరిస్థితిలో కూడా లేవని చెప్పేసి అన్నారు. అన్నీ కూడా కొన్ని అనుకూలంగా ఏదైతే కూటమికి ఉన్నారో కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి సర్వేలు వాళ్ళ సొంత సర్వేలులాగే కనపడతాం తప్ప ఇటువంటి నమ్మే పరిస్థితి లేదు. కానీ ప్రజల యొక్క సపోర్టుతో పాటు పూర్తిగా మహిళల అండతో పాటు అన్నీ కూడా పూర్తిగా పేదవాడికి న్యాయం చేసిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాబట్టి ప్రజలందరూ కూడా రాబోయే మరో 2 రోజుల్లో వైసీపీకి అండగా ఉండేందుకు ఈ యొక్క ఎవరు ఊహించిన విధంగా ఏదైతే 175 అన్నారో దానికి 151 గతంలో వచ్చింది 151 దానికి ధీటుగా మరింత ఎక్కువగా వస్తాయని చెప్పేసి మంత్రి చెల్లిబని వేణుగోపాల్ చెప్తున్నారు. అలాగే రాజమండ్రి రూరల్ పరిస్థితి చూసుకుంటే ప్రధానంగా ఆరామస్థాన సర్వే చూసుకుంటే ఆయన ఏదైతే చెప్పినటువంటి ఓడిపోతారని చెప్పిన పరిస్థితి ఏదైతే ఉందో అవన్నీ కూడా అవాస్తవం. ఇక్కడ పరిస్థితులు అందరూ కూడా బీసీలు ఎక్కువగా మా వెంట ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గతంలో ఎటువంటి అభివృద్ధి లేదు కాబట్టి అభివృద్ధి చేసి చూసిన తక్కువ సమయంలోనే మళ్ళీ ఇక్కడ నేను రాజమండ్రిలో గెలుస్తాను, మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారం చేజిక్కించబోతుందని మంత్రి చెల్లిబని వేణుగోపాల కృష్ణ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కేవలం రామతో ప్రకాశ్ ఆర్టీవీ రాజమండ్రిలో దశాబ్ది కాలం ముగించుకునే సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.